ప్రయత్నిస్తున్నాను దాన్ని ఓడిపోతున్నాను లైఫ్లో ఏం చేద్దామన్నా సాధించలేకపోతున్నాను ప్రతి నిమిషం కష్టాలు ఎదురవుతున్నాయి ఎంత ప్రయత్నించినా నేను ఓడిపోతున్నాను ఒక విషయాన్ని అలవాటు చేసుకోండి మీరు ఒక కాగితం తీసి మీరు ఏ పని చేద్దామనుకుంటున్నారు ఏ పని చేస్తున్నారో మీరు చేస్తున్న పని సక్రమంగా వెళ్తుందా లేదా అనేది రాసుకోండి అలా రాసుకున్నప్పుడు మీరు చేస్తున్న తప్పులు మీకు కనబడతాయి లైఫ్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏ పని చేయకుండా కూర్చునేవాడు కన్నా ఏదో ఒక పని ప్రయత్నించేవాడు చాలా అంటే చాలా బెటర్ ఆ ప్రయత్నించే వారిలో మీరు ఉన్నారో లేదో సరి చూసుకోండి మిమ్మల్ని ఎవరన్నా తిడుతున్నారా ఇబ్బంది పడుతున్నారా మీరేమీ సాధించలేదంటున్నారా ఏం పర్వాలేదు ఈవేళ కాకపోతే రేపు సాధిస్తాం అసలు ఏ పని చేయకుండా అయితే మనం లేం కదా ఏదో పని ప్రయత్నిస్తున్నాం కదా ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పువ్వులు కానీ కాయలు కానీ కాయని చెట్టు కూడా కనీసం నీడనివ్వడానికన్నా పనిచేస్తుంది లైఫ్లో ప్రతిదీ దేనికో దానికి ఉపయోగపడుతుంది మనం ఎందుకు పనిచేయదు అనుకున్న వస్తువు కూడా ఏదో ప్లేస్లో ఏదో దిక్కును ఉపయోగపడుతుంది ఒక ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయం చూపిస్తుంది అలాంటప్పుడు ఒక మనిషి ఎందుకు దిగులు చెందాలి ఎందుకు బాధపడాలి నువ్వు ప్రయత్నించకపోతే బాధపడాలి అసలు ఏ పని చేయాలన్నా ఒక ఆలోచన కానీ ఆసక్తి కానీ నీలో లేకపోతే నిజంగా నువ్వు బాధపడాలి అలా కాకుండా నువ్వు ప్రయత్నిస్తున్నావు ఓడిపోతున్నావు అంటే అస్సలు అంటే అస్సలు బాధపడద్దు ఇక్కడ నీ తల్లిదండ్రులు నీ చుట్టాలు నీ బంధువులు నీ ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను విమర్శిస్తున్నా కూడా నువ్వు నమ్మిన పని నువ్వు ధైర్యంగా చెయ్యి నువ్వు ఒక పని ధైర్యంగా చేస్తే ఖచ్చితంగా లైఫ్లో గెలుస్తావు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి ప్రతిరోజు రాత్రి 12 గంటలకు దోశ బండి పెట్టడం మొదలుపెట్టాడు జనరల్గా దోశలు టిఫిన్ అంటే ఏ టైం చేస్తారు తెల్లవారుజామున చేస్తారు తెల్లవారుజామున కానీ ఉదయం కానీ టిఫిన్ చేస్తాం మనం అలాంటిది రాత్రి 12 గంటలకు ప్రతిరోజు దోశలు వేసి అమ్మడం మొదలు పెడితే చూసిన వాళ్ళందరూ వీడికైనా పిచ్చా రాత్రి 12 గంటలకు దోశలు బండి పెట్టడం ఏంటి అని చెప్పి విమర్శించారు కానీ రాత్రి 12 గంటలకు సెకండ్ షో సినిమా ముగించుకొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆగి ఆ దోశ బండి దగ్గర దోశలు తినడం మొదలు పెట్టాక లైఫ్ మారిపోయింది నువ్వు చేస్తున్న పని ఈరోజు ఎవరికి అర్థం కాకపోవచ్చు నువ్వు చేస్తున్న పనిలో తప్పులు వెతకచ్చు నీకు స్పష్టత ఉంటే నువ్వు ఆలోచించకుండా నీ పని నువ్వు చేసే సో నన్ను పలానా వాళ్ళు తిడుతున్నారు పలానా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి బాధలు ఎప్పుడు పెట్టుకోకు తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు లైఫ్లో గెలుపు అనేది మన సొంతం ఎవరు మన గెలుపుని తీసుకొచ్చి బహుమతి ఎవరు ఏ గెలుపైనా మనం కష్టపడి సాధించుకుంటే వచ్చేదే మనం చూస్తున్న ప్రతి గొప్పవాడి కథ వెనకాల ఎంతో శోకం ఉంటుంది చచ్చిపోదాం ఇంక ఈ జీవితం అనవసరం అనే అంత బాధ ఉంటుంది కానీ వాళ్ళు ఆ రోజు నిలబడి ప్రయత్నించారు గనకే ఈరోజు మనం గెలుపు కథలు చదువుతున్నాం సో అర్థమైంది కదా నేనేమీ సాధించలేకపోతున్నాను ఏమీ చేయలేకపోతున్నాను లాంటి బాధ దయచేసి ఎవరు పడకండి లైఫ్లో మన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సాధిస్తాం కేఎఫ్సి ఫౌండర్ 60 సంవత్సరాల తర్వాత తన లైఫ్ స్టార్ట్ చేశాడు అలీబాబా ఫౌండర్ దగ్గర 40 ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయ్యాడు అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ ఎన్నో ఓటములు చూశాడు గెలిచిన ప్రతి ఒక్కడు ఓటమి రుచి చూసినప్పుడే గెలుస్తాడు అసలు ఓడిపోకుండా గెలవడం ఎవరికి సాధ్యం కాదు సో ఓడిపోతున్నాం అని బాధ వదిలేసి మీకు నచ్చిన పనిని ఇష్టంగా కష్టపడి ప్రయత్నించండి ఎలాగైనా మీరు విజయాన్ని సాధిస్తారు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.